చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ షమీమ్ యునిసా గారు, జనరల్ సర్జన్ అండ్ ప్రోక్టాలజిస్ట్ ఫ్రమ్ మవిన్ మెడికల్ సెంటర్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. హలో మ్యామ్. మ్యామ్, సో సాధారణంగా గర్భిణీ దశలో ఉండేటప్పుడు స్త్రీలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం, లైక్ కాన్స్టిపేషన్ అనేది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అయితే పైల్స్ సమస్య అనేది కేవలం ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే ఎందుకు చూస్తాం? అది ప్రతి ఒక్కరికి రావాలని రూల్ ఏమైనా ఉందా? వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? యూజువలీ ప్రెగ్నెన్సీలో మల్టిపుల్ రీజన్స్ వల్ల పైల్స్ అనేవి రావచ్చు, ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అవ్వచ్చు. సో దీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ అనేది కాన్స్టిపేషన్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు బికాస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కానీ, లేదంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ డిస్టర్బెన్స్, ఏదైతే హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ప్రొజెస్ట్రాన్ ఏదైతే పెరిగిపోతుందో దానివల్ల, ప్లస్ ఏదైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తారో లైక్ ఐరన్, కాల్షియం, ఈ టాబ్లెట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది ఫస్ట్ సింప్టమ్. సో కాన్స్టిపేషన్ అవుతుంది అంటే దట్ విల్ లీడ్ టు మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ స్టెప్ వచ్చేసి బేబీ వెయిట్ వల్ల వీన్స్ కంప్రెస్ అయ్యి కూడా పైల్స్ అనేవి వస్తాయి. సో ఈ త్రీ ఆర్ మెయిన్ థింగ్స్. వన్ ఈస్ హార్మోనల్ డిస్టర్బెన్స్, ఏదైతే హార్మోన్స్ రేజ్ అవుతాయో ప్రెగ్నెన్సీలో. సెకండ్ ఇస్ బేబీ వెయిట్. థర్డ్ ఇస్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ ఉంది అంటే దీస్ టూ థింగ్స్ ఆర్ ఎనీవే దేర్. బేబీ వెయిట్ అయితే ఉండేది ఎలా అయినా, అండ్ హార్మోనల్ చేంజెస్ అయితే ఉండేవి. సో దీస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దీస్ టూ థింగ్స్. ప్రెగ్నెన్సీలో బేబీ అనేది వెయిట్ ఉంటుంది, వీన్లో కంప్రెస్ చేస్తుంది, బట్ అందరికీ ప్రెగ్నెంట్ ఉన్న ప్రతి ఫీమేల్కి పైల్స్ అయితే రావు. ఓకే. సో రీజన్ బిహైండ్ ఇస్ కాన్స్టిపేషన్ అవ్వకుండా చూసుకోవడం. థర్డ్ స్టెప్ ఇస్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అవ్వద్దు అంటే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ హావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడము. దీస్ టూ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో మామూలుగా ప్రెగ్నెన్సీ మనం తీసుకునే డైట్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యి కరెక్ట్ కరెక్ట్. ఓకే. సో ఒకవేళ పైల్స్ వచ్చినా కానీ వాట్ వీ డూ ఇస్ ఓన్లీ వీ గివ్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. ప్రెగ్నెన్సీలో అయితే సర్జరీ చేయము. సో వాట్ వీ గివ్ ఇస్ ఓన్లీ ఫైబర్ పౌడర్, ఫైబర్ డైట్ ఇవ్వడము, లాక్సేటెస్ ఇవ్వడము. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో ట్రీట్మెంట్ ఫస్ట్ స్టెప్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంతకు ముందే పైల్స్ ఉండి ఆ తర్వాత కన్సీవ్ అయి ఉంటే ఒకవేళ, అప్పుడు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఆ టైంలో. మరి అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? మెడిసిన్ కూడా ఆ టైంలో యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. యూజువలీ ఇఫ్ మెడిసిన్కి రెస్పాన్స్ లేదు అండ్ ఇట్ ఇస్ స్టిల్ దేర్ అన్నప్పుడు విల్ సీ వాట్ ఈస్ ద ప్రెగ్నెన్సీ స్టేజ్ ఏంటి అనేది. యూజువల్గా ఫస్ట్ 3 మంత్స్ అండ్ లాస్ట్ 3 మంత్స్లో విల్ అవాయిడ్ ఎనీ ప్రొసీజర్. ఇఫ్ ఎట్ ఆల్ ప్రొసీజర్ చేయాలి అంటే వీళ్ళు ఆప్ట్ ఫర్ దిస్ బిట్వీన్ 3 మంత్స్, 4 to 6 మంత్స్ మధ్యలోనే వీ కెన్ డూ. మనకి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి వీటికి, పైల్స్ అండ్ ఫిషియస్ ఫిషలకి? నార్మల్గా ఇనీషియల్ పాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే పైల్స్ ట్రీట్మెంట్ వచ్చేసి చాలా కంబర్సమ్. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ వరకు బెడ్లో ఉండడం అలా ఉండేది. బట్ నౌ రైట్ నౌ వీఆర్ యూజింగ్ ఆల్ రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్. అది లేజర్ అవ్వచ్చు, మైక్రోవేవ్ అవ్వచ్చు, రేడియేషన్ అబ్లేషన్ అవ్వచ్చు. సో దే మల్టిపుల్ మొడాలిటీస్ అనమాట రైట్ నో ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల. సో దీనిలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్. దీంతో పాటు కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ కూడా వచ్చాయి, లైక్ వీసే డీజే హాల్ అంటే డాక్టర్ గైడెడ్ హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్. దానిలో హిమరాయిడల్ ఆర్టరీ ఏదైతే బ్లడ్ సప్లై వస్తూ ఉంటుందో పైల్స్కి, దానికి బ్లాక్ చేసేస్తాము అండర్ గైడెన్స్. సో ఇలాంటి న్యూయర్ టెక్నిక్స్ కూడా వచ్చాయి ఫర్ ట్రీట్మెంట్. సిమిలర్లీ వన్ ఆఫ్ ద ఇండియన్ ప్రాక్టాలజిస్ట్ కాల్డ్ చివ్టే, డాక్టర్ చివ్టే ప్రొసీజర్ ఉంది. దో ఇట్ ఇస్ వెరీ సింపుల్ ప్రొసీజర్, సింపుల్ మెటీరియల్ యూజ్ అవుతుంది, బట్ ద టెక్నిక్ వైజ్ చాలా ఎవరికైతే మొత్తం ప్రొలాప్స్ అయిపోయి ఉంటుందో, నాట్ 1 or 2 ప్లేసెస్ కాకుండా మొత్తం ఆల్ 4 సైడ్స్ ఆల్ అన్ని ప్రొలాప్స్ అయిపోయి బయటికి వచ్చేస్తాయో, అలాంటి వాళ్ళకి చివ్టే ప్రొసీజర్, దట్ ఈస్ ట్రాన్స్ రెక్టల్ సూచర్ రెక్టోపెక్సీ అంటాము, దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్, ఎస్పెషలీ ఎల్డర్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో 60 ప్లస్ వాళ్ళకి ఇలాంటి న్యూ టెక్నిక్స్ ఉన్నాయి. సో దట్ ఈ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పాత కాలంలో వాట్ యూస్ టు డూ, కంప్లీట్ ప్రొలాప్స్ అయినా ఆల్ 4 గ్రేడ్ 4 అయిపోతే ఓన్లీ ఎక్స్టర్నల్ పార్టే తీసేసేవారు. ఈ టెక్నిక్స్ కరెక్ట్ తీసేసి కుట్లేసేవారు, ఆల్రెడీ ఓపెన్ ఉంచేవారు. నేను బోత్ ద సినారియోస్ తీసేసి ఏమైతే అది స్ట్రక్చర్లో అయిపోతుంది, అంటే సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. బట్ నౌ విత్ దీస్ టెక్నిక్స్, డీజే హాల్ అయినా కానీ, ట్రాన్స్రెక్టల్ సూచర్ రెక్టోపెక్సీ అయినా కానీ, దీని ద్వారా ఏంటంటే తీసే పని ఉండదు. దే విల్ ఫిక్స్ ఇట్ ఇన్సైడ్. ఇన్సైడ్ ఫిక్సేషన్ ద్వారా అది టిష్యూ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎక్స్టర్నల్ ఉండదు. అలా తీసేసిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పైల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండింది కదా. సో అప్పుడు మళ్ళీ మళ్ళీ తీయించుకోవడం కూడా కష్టం అవుతుంది కదా. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు వెటిల్ని చేయించుకుంటే ఈ ట్రీట్మెంట్
సో నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? చాలా మంది భయపడే విషయం ఏంటంటే, అంటే కొంతమంది బయటన లేజర్ చేయించుకోవాలన్నా కూడా తర్వాత అది పుండు కింద మారిపోతుంది, ఇబ్బంది అవుతుందని కొంతమంది భయపెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎట్లా చేస్తారు యాక్చువల్లీ లేజర్ ట్రీట్మెంట్ అనేది, దానికి ఎలా యూస్ఫుల్ గా ఉంటుంది? లేజర్ అనేది వన్ ఇస్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నాయి అనుకోండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నాయి అనుకోండి, జస్ట్ లేజర్ బర్నింగ్ ఇస్ సఫిషియెంట్. గ్రేడ్ 3 ఉందనుకోండి, వీ హ్యావ్ టు యాడ్ అప్ విత్ లేజర్ సమ్ టెక్నిక్ సో దట్ ఇట్ డస్ నాట్ కమ్ బ్యాక్. సో దానిలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ కాల్ డీజే హాల్, దట్ ఈస్ డాప్లర్ గైడెడ్ హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్. సో అపార్ట్ ఫ్రమ్ లేజర్ బర్నింగ్, ఏదైతే ఉందో మాస్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేసిన తర్వాత దాని బ్లడ్ సప్లై అనేది బ్లాక్ చేసేస్తాము, సో దట్ రికరెన్స్ అనేది అవ్వదు. సో దిస్ ఇస్ ద విల్ డూ ఫర్ గ్రేడ్ 3. గ్రేడ్ 4 అయిపోయింది అనుకోండి, గ్రేడ్ 4 అంటే మొత్తం బయటికి వచ్చేసింది. సో దేర్ ఆర్ 2 కాంపనెంట్స్ ఇన్ దిస్, వన్ ఇస్ లోపల ఉన్న కాంపనెంట్ ఒకటి ఉంది, బయట ఉన్న కాంపనెంట్ ఉంది. బయట ఏదైతే ఉందో దట్ ఈస్ మెయిన్లీ స్కిన్ గ్రోత్. ఆ స్కిన్ గ్రోత్ అనేది అన్లెస్ అంటే వీ రిమూవ్ అది పోదు. ఏదైతే ఇన్సైడ్ కాంపనెంట్ ఉందో వీల్ డూ ద సేమ్ టెక్నిక్, డాప్లర్ గైడెడ్ హిమరాయిడ్ రైగేషన్ విత్ దట్ లేజర్ బర్నింగ్. సో డ్యువల్ టెక్నిక్స్ అనేవి యూస్ చేస్తాము. అలాంగ్ విత్ దట్ వీల్ యాడప్ సంథింగ్, లైక్ సపోజింగ్ లాక్స్ స్కిన్ ఉంది, దానికి ఎక్స్ట్రా హై లేజ్ ఇంజెక్షన్స్ అయినా కానీ అలా ఎక్స్ట్రా టెక్నిక్స్ ద్వారా దాన్ని టైటన్ అప్ అనేది చేస్తాం అన్నమాట. సో రికరెన్స్ ఛాన్సెస్ ఆర్ లో. సాధారణంగా ఈ పైల్స్ అండ్ ఫిషర్స్ కన్నా ఫిస్టులా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫిస్టులాకి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది అంత తొందరగా రికవర్ కారు అని చెప్తూ ఉంటారు. సో ఇందులో వాస్తవం ఎంత, అసలు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? దట్ ఈస్ ఫర్ ట్రూ. ఫిస్టులా ఇస్ వన్ ఆఫ్ ద చాలా డిఫికల్ట్ డిసీజ్ టు ట్రీట్, బికాస్ ఇన్ జనరల్ పైల్స్ ఫిషర్ ఫిస్టులా దీని ముగ్గురులో కంపేర్ చేస్తే ఫిస్టులా ఈజ్ రికరెన్స్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ హై ఫిస్టులాస్ ఉన్నాయి, కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉన్నాయి, రెండు స్పింక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మన మోషన్కి వెళ్ళే దారిలో ఈ స్పింక్టర్స్ రెండింటిని క్రాస్ చేసి వెళ్తున్నాయి, ట్రాన్స్పింక్టరిక్ ఫిస్టులాస్ అంటాము. అలాంటివి ఉన్న హై ఫిస్టులాస్, కాంప్లెక్స్ ఫిస్టులాస్, కాంప్లెక్స్ అంటే సింపుల్ ట్రాక్ ఉండకుండా బ్రాంచెస్ ఉండడం, ఓకే, మల్టిపుల్ ట్రాక్స్ ఉండడం, ఒక్కటి కాకుండా 3 or 4 ట్రాక్స్ ఉండడం, 3 or 4 ఓపెనింగ్స్ ఉండడము, ఇలా ఉన్నప్పుడు వీల్ టెల్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఫిస్టులా ఆర్ హై ఇంటర్నల్ ఓపెనింగ్. మామూలుగా ఫిస్టులా ఈజ్ అ ట్రాక్, దారి ఉంటుంది, వన్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది, వన్ ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఓపెనింగ్ వచ్చేసి ఆనస్ పక్కన ఉన్న స్కిన్లో ఉంటుంది, ఇంటర్నల్ ఓపెనింగ్ వచ్చేసి మోషన్కి వెళ్ళే దారి లోపల ఉంటుంది. సో వెన్ వీ ట్రీట్ ఫిస్టులా ద మెయిన్ పర్పస్ ఈస్ టు బ్లాక్ ద ఇంటర్నల్ ఓపెనింగ్, ఎందుకంటే ఇంటర్నల్ ఓపెనింగ్ ద్వారా మనకు బ్యాక్టీరియా లోపలికి వస్తుంది, అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో మనకు వీ హ్యావ్ టు రిమూవ్ దట్ కోర్ అవుట్. అండ్ మధ్యలో ఉన్న ట్రాక్ వచ్చేసి వీ కెన్ ఇదర్ లేజర్ టు బర్న్ చేసేయచ్చు, లేదంటే వీ కెన్ రిమూవ్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ దట్ ఫిస్టులా ట్రాక్. సో ఇంత చేసినా కానీ ద ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఇస్ దేర్, బికాస్ ఆ ఏరియా ఒక్కసారి ట్రాక్ ఫామ్ అయింది అంటే ఆ ఏరియా వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. వన్స్ ద ఏరియా ఇస్ వీక్, ఈవెన్ ఆఫ్టర్ కంప్లీట్ హీల్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్టర్ హీలింగ్ ఆల్సో మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బికాస్ దట్ ఏరియా హెస్ బికమ్ వీక్. సో ఫిస్టులాలో రికరెన్స్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ. యా, పైల్స్ ఫిజర్స్ ఫిస్టులా వీటికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డైట్ విషయంలోనే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి? సో వన్ థింగ్ ఈజ్ పోస్ట్ ట్రీట్మెంట్ కాన్స్టిపేషన్ అనేది అవ్వద్దు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇఫ్ అంత ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా కాన్స్టిపేషన్ మెయింటైన్ ఉంది, వీఆర్ గెటింగ్ హార్ట్ స్టూల్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే థింగ్స్ విల్ రిపీట్. యూజువలీ ఆఫ్టర్ 2 to 3 years మళ్ళీ కాన్స్టిపేషన్ అలానే ఉంది అంటే థింగ్స్ విల్ రిపీట్. సో అది రిపీట్ అవ్వకూడదు అంటే కాన్స్టిపేషన్ ఉండకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ అవ్వకూడదు అంటే మినిమం రిక్వైర్డ్ లిక్విడ్ ఇంటేక్ అనేది ఉండాలి. పర్ డే అట్లీస్ట్ 2 to 3 liters వాటర్ అయినా లిక్విడ్ ఏదైనా లిక్విడ్ ఇంటేక్ అనేది ఉండాలి. విత్ ఎవ్రీ మీల్ 1 bowl of fruits, 1 bowl of vegetables అనేది మన లైఫ్లో యాడ్ చేసుకోవాలి. ప్లస్ అట్లీస్ట్ 1/2 hour walk. చాలామంది ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ సెడెంటరీ జాబ్ స్టైల్, మెయిన్లీ జాబ్ చేస్తారు కానీ సెడెంటరీ జాబ్స్, సో దానివల్ల ఏంటంటే వాకింగ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. వెదర్ ఫర్ స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, జాబ్ చేసే పర్సన్స్ అయినా కానీ అట్లీస్ట్ 1/2 hour walk అనేది ఇన్వాల్వ్ చేయాలి. సో దీస్ 3 ఆర్ మెయిన్ థింగ్ — వాటర్ ఇంటేక్, ఫైబర్ డైట్ అండ్ వాకింగ్. అట్లీస్ట్ 1/2 hour walk విల్ బి సఫిషియంట్. సో మెయిన్ గోల్ ఇస్ కాన్స్టిపేషన్ అవ్వకూడదు పోస్ట్ ప్రొసీజర్, దట్స్ ద మెయిన్ థింగ్. ఇనీషియల్ హీలింగ్ ఫేజెస్లో అయితే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు అప్లై ఆయింట్మెంట్, వీ హ్యావ్ టు డూ సిట్స్ బాత్, ఇలాంటివి అయితే టిల్ ద హీలింగ్ ఇస్ ఓవర్ వీ హ్యావ్ టు టేక్. పోస్ట్ హీలింగ్ ప్రాసెస్ అయితే కాన్స్టిపేషన్ ఒక్కటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో